మై లవ్లీస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ జోష్నా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది అది మీరు క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీరు మిస్ చేయకుండా చూసేయచ్చు అన్నమాట సో ఈరోజైతే మీతో ఒక డే వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇక్కడ చూసారు కదా మార్నింగే నేను బట్టలు వాషింగ్ మిషన్కి వేసున్నాను అవి తీసుకొచ్చి ఇక్కడ బయట ఆరేస్తున్నాను అన్నమాట మార్నింగ్ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదండి లైక్ 10:30-11 అలా అయి ఉంటుంది సో ఆ టైంలో ఇలా బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసి దాన్ని ఆరేసేసి క్లిప్స్ పెట్టేస్తున్నాను అన్నమాట అండ్ నాకు ఇంట్లో వర్క్స్ చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట అంటే మన పనులు మనం చేసుకోవడం ఇష్టంతో చేసుకుంటేనే బాగుంటుంది లైక్ నాకు చాలా ఇష్టం ఇలాంటి పనులన్నీ చేయడం అండ్ దెన్ ఇక్కడేమో మన సాక్షి పాప చూడండి ఫుల్ ఆటలన్నమాట తనది ఆ టెడ్డీని తీసుకొని ఇటు అటు వేసి దాని మీద కూర్చోవడం పడుకోవడం అంతా చేస్తుంది అన్నమాట అది తన బర్త్డేకి ఎవరో ఇచ్చారు ఆ టెడ్డీ అయితే సో దానిలో ఆడుతుంది ఇంకొక టెడ్డీ ఇచ్చిన్నారు దానికి అప్పుడే కళ్ళు ముక్కు అంతా పీకేసింది అన్నమాట సో ఇదొక్కటి పాపం అలానే బతుకుంది దాన్ని ఇలా ఆడుతూ ఉంటుంది కింద మీద వేసుకొని అండ్ తన టాయ్స్ అయితే ఆల్మోస్ట్ తనకి బోర్ కొట్టేసాయండి అస్సలు టాయ్స్తో ఆడుకోదు ఏదైనా వేరే కొత్తగా ఇస్తేనే ఆడుతుంది అన్నమాట అండ్ ఈ మధ్య కొత్తగా నేర్చుకుంది మొబైల్ కావాలి అని అడగడం బట్ నేను మొబైల్ అయితే అస్సలు ఇవ్వడం లేదు చేతికైతే అసలు మొబైలే టచ్ అయిన ఇవ్వడం లేదన్నమాట అండ్ ఇక్కడైతే తనకి లంచ్ టైం అయింది సో లంచ్కి నేను ఇక్కడ జస్ట్ వైట్ రైస్ అండ్ పప్పు ఇస్తున్నాను అన్నమాట వైట్ రైస్ మీరు చేసుకున్నప్పుడు నార్మల్గా తనకనే చేస్తే చాలా సాఫ్ట్గా చేసుకుంటాను ఇంట్లో చేసింది తనకు పెట్టాలంటే మాత్రం ఇలా కొద్దిగా రైస్ తీసుకొని ముందుగా ఘీ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటాను అన్నమాట మనం సాంబార్ వేసి మళ్ళీ మిక్స్ చేయాలంటే ఇంత సాఫ్ట్గా మిక్స్ అవ్వదు సో అందుకే ముందుగానే ఇలా నెయ్యి వేసేసుకొని బాగా మనము మిక్స్ చేసుకున్నామంటే సాఫ్ట్గా అవుతుందన్నమాట రైస్ అనేది సో అందుకే ఇలా ముందుగా చేసేసుకుంటాం ఇది అయితే అమ్మ చెప్పింది నాకు ఇలా నేనైతే నార్మల్గా పప్పు వేసేసి మిక్స్ చేసేసేదాన్ని అలా చేయొద్దు ఫస్ట్ ఘీ వేసుకొని మిక్స్ చేసుకో మీకు కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది పాపకు కూడా తినడానికి బాగుంటుంది అని అమ్మ చెప్పారన్నమాట సో అప్పటి నుండి ముందుగా ఇలా మిక్స్ చేసుకుని తర్వాత పప్పు వేసి తనకి పెట్టేస్తున్నాను అండ్ తనకి నేను ఇంట్లో ఏం సాంబార్ చేస్తే అదే ఫీడ్ చేసేస్తాను ఏదైనా మరీ మసాలా ఐటమ్స్ చేసుకున్నప్పుడు తనకి సపరేట్గా రసమన్నం లేకపోతే కర్డ్ రైస్ ఇలా తినిపిస్తాను అనమాట అండ్ కర్డ్ కూడా రెగ్యులర్గా తినిపిస్తూ ఉంటాను బికాస్ పెద్ద అయిన తర్వాత కొంతమంది కర్డ్ ఇష్టపడరు సో అందుకే ఇప్పటి నుండి తనకి బాగా అలవాటు చేసేస్తున్నాను అనమాట హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి నాకు కొద్దిగా కోల్డ్ అయింది అందుకే వాయిస్ కొద్దిగా బ్యాడ్గా ఉండొచ్చు సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్ అండ్ నేను మీ ముందుకి ఇప్పుడు ఎందుకు వచ్చానంటే యాక్చువల్లీ నాకు ఒక కమెంట్ వచ్చిందనమాట లైక్ మా బేబీ వెయిట్ గెయిన్ అవ్వడం లేదు ఏం చేయాలి ఎందుకు అలా వెయిట్ గెయిన్ అవ్వడం లేదు అనేసి అండ్ అక్కడ వాళ్ళు బేబీ వెయిట్ మెన్షన్ చేయడం మర్చిపోయారు సో నాకైతే తెలీదు బేబీ వెయిట్ ఎంతనో నేను సాక్షి విషయం అయితే చెప్తాను మీకు సాక్షి అయితే పుట్టినప్పుడు 2.5 kgs ఉండింది 2.5 కూడా లేదండి 2.48 ఉండింది అనమాట సో చెప్పాలంటే కొద్దిగా తక్కువ వెయిట్ అనే చెప్పాలి బట్ తను పోను చాలా బాగా వెయిట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండింది అనమాట తనలో పిల్లలు ఎలా అంటే పుట్టిన వెంటనే ఒక 10 to 15 days వెయిట్ అనేది డిక్రీజ్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్రీజ్ అవుతారనమాట ప్రతి ఒక్క బేబీ కూడా అంతే ఫస్ట్ వెయిట్ తగ్గుతుంది బికాజ్ ఎందుకంటే మనకి కడుపులో ఉన్నప్పుడు బేబీ ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పుట్టిన వెంటనే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అందుకు ఒక 10 to 15 days బేబీ వెయిట్ అనేది తగ్గిపోతారు తర్వాత 15 days నుండి మనం ఫీడ్ చేయడం వల్ల దీనివల్ల దానివల్ల బేబీ వెయిట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట వెయిట్ గెయిన్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది సో అది ఏంటంటే ఆ వెయిట్ మనకి 1 month ఒక 500 grams 1 kg 2 kgs అలా పెరుగుతూ ఉంటారు ఇట్ డిపెండ్స్ అనమాట బేబీ బాడీ బట్టి అది డిఫరెంట్ డిఫరెంట్ బేబీస్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు సో బేబీ బాడీ బట్టి ఉంటుంది 500 grams పెరుగుతారు లేదా 1 kg పెరుగుతారు అలా ఉంటుంది సాక్షి అయితే స్టార్టింగ్లో 1 month ఒక 500 grams 1 kg అలా పెరిగేది అంతకంటే ఎక్కువ లేదు చెప్పాలంటే ఒక 500 grams 750 grams పెరిగేది అనమాట అండ్
అండ్ బేబీస్ ఎలా అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ అనేది స్టార్టింగ్ లో ఉన్నంత ఉండదు అన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ లో బేబీస్ చాలా చిన్నగా ఉంటారు కాబట్టి వెయిట్ గెయిన్ అనేది చాలా ఉంటుంది. బేబీస్ పోను పోను పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు కాబట్టి ఇంత వెయిట్ గెయిన్ అనేది ఉండదు. కొంతమందిలో ఉండొచ్చు బట్ రెగ్యులర్ గా చెప్పాలంటే బేబీస్ కి అంత వెయిట్ గెయిన్ అనేది ఉండదు అన్నమాట. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 1 మంత్ కి 500 గ్రామ్స్ 1 కేజీ పెరిగే వాళ్ళు ఒక 250 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా పెరుగుతూ వస్తారు. అండ్ కొంతమంది స్టేబుల్ గా ఉండిపోతారు, కొంతమంది వెయిట్ తగ్గిపోతారు చెప్పలేమన్నమాట. అండ్ మనం ఎప్పుడు వరీ అవ్వాలంటే మరీ యావరేజ్ వెయిట్ కంటే ఐ మీన్ బిలో యావరేజ్ ఉంటే అప్పుడు భయపడాలన్నమాట. లైక్ అయ్యో బేబీ వెయిట్ తగ్గిపోతుంది అని బిలో యావరేజ్ వెయిట్ అయిపోయి చాలా వీక్ అయిపోతే అప్పుడు మనం వరీ అవ్వాలి, లేదంటే నథింగ్ టు వరీ అన్నమాట. సాక్షి అయితే ఒక 2-3 మంత్స్ బ్యాక్ వెయిట్ స్టేబుల్గా ఉండింది, అసలు ఇంక్రీజ్ అవ్వలేదు డిక్రీజ్ అవ్వలేదు, సో స్టేబుల్గా ఉండింది అనమాట. మళ్ళీ ఇప్పుడు పోను పోను కొద్దిగా పెరుగుతూ వస్తుంది. ప్రజెంట్ అయితే సాక్షి 9 కేజీస్ ఉందండి. సో 9 కేజీస్ ఈజ్ యావరేజ్ వెయిట్ అనమాట తన ఏజ్కి. ఇట్స్ అన్ యావరేజ్ వెయిట్. నాకు ఎలా తెలుసంటే నేను నార్మల్గా మీకు చెప్తూ ఉంటాను కదా ఫస్ట్ క్రై యాప్లో నేను షాపింగ్ చేస్తాను అని. షాపింగే కాదండి, దాంట్లో పేరెంటింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ పేరెంటింగ్ యాప్లో మనము అదే యాప్లోనే ఉంటుంది, షాపింగ్ అండ్ పేరెంటింగ్ రెండూ ఉంటాయి. సో ఆ పేరెంటింగ్లోకి వెళ్ళామంటే మనకి కావాల్సిన క్వశ్చన్స్ అన్నీ మనం అడగచ్చు. అండ్ ఎవరైనా పీడియాట్రిషియన్స్తో మనము ఏదైనా సజెషన్స్ కావాలంటే తీసుకోవచ్చు. అలా అంటే ఇదైతే నేను ఇక్కడ ప్రమోషన్ చేయడం లేదు, జస్ట్ మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అనమాట నేను ఇలా చేస్తాను అనేది. సో ఆ పేరెంటింగ్లో మనం వెళ్ళి బేబీ డీటెయిల్స్ ఇచ్చామంటే బేబీ పుట్టినప్పుడు అది రెగ్యులర్గా మనకి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. సో మీ బేబీ పుట్టి ఈ రోజుకి ఇన్ని డేస్ అయింది, ఇన్ని మంత్స్ అయింది, లైక్ మీ బేబీ ఇంత వెయిట్ ఉండాలి, ఇంత హైట్ ఉండాలి అని చెప్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ యాప్ అనమాట. సో దానిలో మనకి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దానిలో అయితే నేను చూశాను సాక్షి ఏజ్కి తను యావరేజ్ వెయిట్ ఉందన్నమాట. సో అక్కడ చూపిస్తుంది ఇంత ఏజ్కి. ఇప్పుడు సపోజ్ సాక్షి ఏజ్ తీసుకుందాం, సాక్షికి 14 మంత్స్ కదా. సో 14 మంత్స్ బేబీస్ 8 కేజెస్ నుంచి 11 కేజెస్ వరకు ఉండొచ్చు, లేదా 9 కేజెస్ నుంచి 10 కేజెస్ వరకు అలా చూపిస్తుంది అనమాట యావరేజ్ వెయిట్. నాకైతే కరెక్ట్గా కౌంట్ అనేది తెలియదు బట్ సాక్షి అయితే యావరేజ్ వెయిట్ ఉందన్నమాట. సో అలా ఇన్ కేస్ బేబీస్ ఏమైనా వెయిట్ తగ్గిపోతున్నారు అంటే మంచి ఫుడ్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. లైక్ వెయిట్ గెయిన్ ఫుడ్ ఏదైనా ఉంటే బేబీకి మీరు నార్మల్గా ఎక్కడైనా యూట్యూబ్లో చూసినా కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అనేవి కూడా ఉంటాయి. సో ఆ వెయిట్ గెయిన్ రెసిపీస్ ఏమైనా ట్రై చేయండి బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి. అండ్ ఓవర్గా కూడా ఫీడ్ చేయకూడదు, ఓవర్గా ఫీడ్ చేస్తే కూడా బేబీకి ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అరే వెయిట్ తగ్గిపోతున్నారు మనం ఎక్కువ ఫీడ్ చేయాలేమో అని చెప్పి ఓవర్గా ఫీడ్ చేసేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి స్టొమక్ టైట్ అయిపోవడం, స్టొమక్లో నొప్పి రావడం ఇలాంటివన్నీ అయిపోతాయి అనమాట. లేదా వాళ్ళు ప్యూక్ చేయడం లేకపోతే త్రోప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అందుకని ఓవర్గా కూడా ఫీడ్ చేయకూడదు. సో మరీ వీక్గా ఉన్నారు అంటే అప్పుడు మీరు వెళ్ళి పీడియాట్రిషియన్స్ని కన్సల్ట్ అవ్వడము ఏదో ఒకటి చేయాలన్నమాట. యావరేజ్ వెయిట్ ఉన్నారంటే నథింగ్ టు వరీ. సో మెయిన్ మనం చూడాల్సింది ఏమంటే బేబీస్ యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది. సో యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. బేబీస్ ఎక్కువ వెయిట్ ఉండి యాక్టివ్గా లేకపోయి అరే వెయిట్ ఎక్కువ ఉన్నారు కదా చాలే అని అనుకుంటే అది తప్పు. బేబీస్ మెయిన్ యాక్టివ్గా ఉండాలి, మనం మాట్లాడే మాటలకి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. సో ఇలా బేబీస్ మైండ్ అనేది మంచిగా యాక్టివ్గా ఉండాలన్నమాట. అంతే, అదే చాలు, హ్యాపీగా ఉంటే చాలు, యాక్టివ్గా ఉంటే చాలు అనమాట. సో మీరు వరీ అవ్వాల్సిందంతా మరీ తక్కువ ఉంటే బేబీస్ వెయిట్ అనేది మరీ తక్కువ ఉంటే తక్కువ అయిపోతూ ఉంటే అప్పుడు వరీ అవ్వాలి అంతే. అండ్ ఇది నాకు తెలిసిన విషయం మీతో కూడా షేర్ చేసుకుందాము అని ఇక్కడ షేర్ చేశాను అనమాట. అండ్ 1 మోర్ థింగ్, నా ప్రెగ్నెన్సీ స్టోరీ మీతో ఇంతవరకు నేను షేర్ చేయలేదు. లైక్ ఇంతవరకు నాకు ఎందుకో టైం కుదరలేదన్నమాట, ఆ టైం అనేది రాలేదు చెప్పాలండి. సో మీలో ఎంతమంది నా ప్రెగ్నెన్సీ స్టోరీని చూడాలి, చెప్తే వినాలి అనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో డెఫినెట్గా నేను ట్రై చేస్తాను నా ప్రెగ్నెన్సీ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి. లైక్ మీకు ఇష్టం ఉంటే సో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మర్చిపోకుండా. సో అంతే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే, లవ్ యూ ఆల్.